విశాఖపట్నం జీవీఎంసీ 62వ వార్డ్ దుర్గానగర్ ప్రధాన గడ్డకు దీర్ఘకాలికంగా ఉన్న సమస్య ఇప్పటికీ పరిష్కారం కాకపోవడంతో వార్డ్ కార్పొరేటర్ బల్ల లక్ష్మణరావు ఈ సమస్యను జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ లక్ష్మీషా వివిధ అధికారుల దృష్టికి వినతి పత్రం రూపంలో తీసుకుని వెళ్లారు. ఇప్పటికే ఆ సమస్య పరిష్కారం కోసం అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆ సమస్యపై చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ బల్ల లక్ష్మణరావు కోరారు. ఎగువ ప్రాంతాల నుండి గెడ్డ ద్వారా వస్తున్న మురుగు వర్షపు నీరు కోస్ట్ గార్డ్ ప్రహరీ గోడకు అమర్చిన ఇనుపు చువ్వల జాలి వద్ద బ్లాక్ అవుతున్నందున ఆ జాలిని కొద్దిగా వెడల్పు ఎత్తు పెంచారని ఆ చర్చలను నిర్ణయించి ఆ దిశగా జాలిని నిర్మించారు. అయినప్పటికీ చిన్నపాటి వర్షం పడినా నీరు బ్లాక్ అయి దగ్గరలో ఉన్న జీవీఎంసీ పాఠశాలలోనికి సమీప గృహాల్లోకి వెళ్తుంది. దీంతో మరల సమస్య మొదటికి వస్తుంది. కార్పొరేటర్ ఇచ్చిన వినతితో మల్లా విజయప్రసాద్, జెడ్పీ మల్లయ్య నాయుడు, ఇంజనీరింగ్ అధికారులు, కోస్ట్ గార్డ్ అధికారులు సోమవారం కార్పొరేటర్ లక్ష్మణరావు ఆధ్వర్యంలో గెడ్డను పరిశీలించారు. ఈ సందర్భంగా మల్లా మాట్లాడుతూ జీవీఎంసీ ఆధ్వర్యంలో గెడ్డలో ఉన్న పూడికను యుద్ధ ప్రాతిపదికను తొలగించడం జరుగుతుందని, పూడిక తొలగింపు అనంతరం గెడ్డలో ర్యాంపులు వేసి ఏఎస్ఆర్ కాలనీ నుండి కోస్ట్ గార్డ్ ప్రహరీ గోడ వరకు గెడ్డను గ్రౌండ్ లెవెల్లో శుభ్రం చేసి గెడ్డకు అక్కడక్కడ గేట్లను అమర్చి గెడ్డకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 62వ వార్డు దుర్గానగర్ సమీపంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి కొండవారి నుంచి వస్తున్నటువంటి గడ్డ ఏదైతే కింద సముద్రానికి కలిసేదో మరి ఇది పురాతనమైనది. 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటిది. 1987లో కోస్ట్ గార్డ్కి మరి ల్యాండ్ ఇవ్వడం, ఆ కంటిన్యూషన్ వాళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం, సబ్సీక్వెంట్ మరి అక్కడ వాళ్ళు వాల్స్ అయి కట్టేయడం వల్ల లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఆ ఫ్లో వల్ల. మరి ఈరోజు స్థానిక కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు గారు, జోనల్ కమిషనర్ గారు, అనకాపురం సీఏ గారు, అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎస్సీ గారు, డీవీ గారు, కోస్ట్ గార్డ్ ఆఫీసర్సు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సంయుక్తంగా దీనికి సంపూర్ణ పరిష్కారాన్ని తీసుకురావాలన్న ఆలోచనతో వారు జాయింట్ ఇన్స్పెక్షన్ పెట్టి ఏదైతే వాళ్ళకి ఒక పరిష్కార మార్గాన్ని చూపించడం, ఇప్పుడున్నదాన్ని క్లోజ్ చేసి టోటల్ అంతా కూడా ఓపెన్ చేసే విధంగా జీవీఎంసీ మెయింటెనెన్స్కి ఇబ్బంది లేకుండా రేపు డోజర్ కిందకి దిగి ఎప్పటికప్పుడు క్లీన్ చేసే విధంగా ఒక ప్రణాళికలు పెట్టడం, దానికి వాళ్ళు అంగీకరించడం, అంగీకరించి ఆ రకంగానే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకునేటట్టు అధికారులు, జోనల్ కమిషనర్ గారు, కార్పొరేటర్ గారు అందరూ కూడా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి వాళ్ళు కూడా అంగీకరించి అలాగే చేస్తామని చెప్పి